మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ ప్రాంతం అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ పెందుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అదీప్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే అంశాలని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే బాగానే ఉన్నదండి. అందరు మహిళా సంగత పిల్లలకి బాగా చూస్తుంటారనమాట. మిగతా వాళ్ళకి అందరు బాగుంది. కాకపోతే మందులు వాటికి వీటికి ఇబ్బందిని కొంతమంది ఇబ్బంది పెడతారనమాట. దాన్ని బట్టి కొద్దిగా సర్దుకోవట్లేదండి జనాలు. ఈ నియోజకవర్గానికి అదీప్ రాజ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా, ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన అయితే బాగానే ఉంది, చేస్తానండి. మీకు అందుబాటులో ఉంటున్నారు ఆయన? అందుబాటులో ఉంటానండి. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా బాగానే చూసుకుంటాను అనమాట. అన్నిటిలో బాగానే చూస్తాను. ఇప్పుడు ఏదో చేస్తారు కదా అని చెప్పేసి ఏదో గెలిపించాం, చేసాం అందరం ఓట్లేసి. ఈరోజు ఎలాగవుతుందంటే ఆడి కారు ఉన్నదంటే ఈ పేదలకు ఊరికైనా చిన్న చిన్న కార్లు ఉన్నాయి. ఆడికి ఉన్నదానికి ఏంటంటే ముసలివాళ్ళు ఫంక్షన్లు తీసి పారేయడం, లేదు ఒక రోజుకి చేయడం. అన్నీ మరి అన్నీ ఏవి బాగోలేవు, పరిస్థితి లేదు బాగోలేదు. ఇంకేవి సంక్షేమ పథకాలు అన్నది ఏది లేదు అప్పుడు వాళ్ళకి. ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే ఒక్కొక్కరికి డబ్బులు ఇవ్వడం ఇష్టంగా ఉంది, ఒక్కొక్కరికి ఇష్టం లేదు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అంత అవసరమా, ఎంత అప్పులు చేయడం అవసరమా అని కొందరు బాధపడుతున్నారు, కొందరు సంతోషంగా అందుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కోలా నచ్చింది. ప్రభుత్వం తీరు బాగాలేదని అందరికీ నచ్చలేదు. 18,500 ఇవ్వడం ఎందుకు, ఈ ఉన్న వాటి మీద రేట్లు వేయడం ఎందుకు, అదేదో తిన్న వస్తువులు మీద తగ్గించవచ్చు కదా. పాలనలో ఎలా ఉంది? దీపరాజు గారి పాలన అంటే ఆయన మాత్రం ఏం చేస్తారు, పైనుంచి నిధులు వస్తే కదా ఆయన చేస్తారు. ఆయన ఒక్కనే ఏం చేయలేరు కదండి, ఆయన ఎందుకు మనం అనాలి. ప్రభుత్వం అయితే పైనే బాగలేదు. అదీప్రాజ్ గారి పరిపాలన ఏం బాగానుంది, అంతా బాగానుంది. అందరినీ బాగానే చూస్తున్నారు, అందరినీ బాగా బతకరిస్తున్నారు. ఎవరికే చిన్న కష్టం వచ్చినా వచ్చి ఆదుకుంటున్నారు. అతని వారికైతే బాగుంది, కానీ పైన బాగాలేదు. సీఎం గారి పరిపాలన బాగాలేదు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు జగన్ చేసినవి ఇల్లు వేస్తుండ కదా, పేదవాడికి ఇల్లు ఇవ్వట్లేదు, ఉన్నవాడికి ఇల్లు వేస్తుండ, పెందుతు రోడ్డు అసలు నడిచేలా కూడా అవకాశం లేకుండా ఉన్నాయి. 3 సార్లు పడుతుంది రోడ్డు లాగా. విభుత్వ పరిపాలన ఏది ఇస్తామని ఇవ్వడం లేదు. పిల్లలకి ఓ సంవత్సరం స్కాలర్షిప్లు పిల్లలకి పెద్దగా చదువుకున్న వాళ్ళకి వేస్తామని వేయలేదండి డబ్బులు. కరోనాలో వేయలేదు, మళ్ళీ ఇప్పుడు వేస్తామని వేయలేదు. అయ్యో 10,000 వేస్తామన్నారు కదా. అవి పథకాలు అంటే పథకాలు ఏమో మరి మానేటోళ్ళకి ఏమని లేదండి. కొందరికి వస్తానే కానీ కొందరికి రాలేదు. అన్ని రేట్లు మాత్రం బాగా పెరిగిపోయినాయండి ఈ పేరుతో ఎక్కిన తర్వాత. మరి మాకు పేదవాళ్ళకి కావాల్సింది ఏంటంటే రైసు, పప్పులు, గ్యాసు. మరి అయ్యా ఇప్పుడు రోజుకు ఎంత పొద్దల్లా కష్టపడితే 400-300 వస్తున్నాయి. పిల్లలు పిల్లలు భార్య గదులు కట్టుకొని ఎక్కడ పోతే. కాకపోతే ఒకటండి, పేదవాళ్ళందరికైతే పక్కగా 100% న్యాయం జరుగుతుంది. ఉదయం 7 గంటలకల్లా వాలంటీర్లు వచ్చి వెంటనే ఫంక్షన్ అయితే వృద్ధాప్యులు కానీ ఏదైనా సరే ఉదయం వచ్చి ఇస్తున్నారు. సపోజ్ ఏ రేషన్ కార్డు కావాలన్నా ఏదైనా కావాలంటే మాత్రం డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళా అవసరం లేదు, ఒక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళా అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళా అవసరం లేదు. ఒక వాలంటీర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. సచివాలయ వ్యవస్థ అయితే 100% చాలా 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 బాగుంది సార్. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనుక ఈ ప్రభుత్వంలోనే చాలా బాగుందని నాకైతే నాకు ఒపీనియన్. మాకు ఆటో డబ్బులు వస్తున్నాయి వాడు మిత్ర, అలాగే చేయబడి డబ్బులు మా అమ్మకు వస్తున్నాయి. అమ్మ కూడా వస్తుంది. మాకు ఇల్లు లేదంటే జగన్ అన్న సగం ఇచ్చాడు, అంతవరకు నేను చెప్పగలను. అంతమించి ఇంకేం నేను చెప్పలేను. ఎందుకంటే మాకు ఆ టైంలో అతను పోస్టులో ఉన్నప్పుడు కూడా మాకు మేలు జరగలేదు. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు 2 లక్షల రూపాయలు బీమా మాకు వచ్చింది. మేము తింటాము కాబట్టి అతని సొమ్ము మేము అతనికే ఓటు వేయాలి. పెట్రోల్ ధర, డీజిల్ ధర అన్నీ పెరిగిపోతానండి. ఆటోలు 40 సత్తానండి. కాకపోతే ముసలివాళ్ళకి 45 సంవత్సరాలకి డబ్బులు మాత్రం బాగా ఇస్తానండి. పసుపులేంగా ఉందండి, అదేంటి జరిగిన బాట. ముసలివాళ్ళు మునగోళ్ళకి ఇస్తే పర్వాలేదు, కానీ 45 సంవత్సరాలకి డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే వడ్డీలకి వాసులకి ఇచ్చుకొని ఉంటానండి. అక్కడికి ఏంటంటే బాగానే ఉంది, కాకపోతే రేట్లు ఎక్కువ అగ్రంగా పెరిగిపోతాను. గత ప్రభుత్వ పాలన బాగుందా, ఈ ప్రభుత్వ పాలన బాగుందా? ప్రెజెంట్ అయితే మరి ఇప్పుడు పాత ప్రభుత్వమే బాగుందని అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుందని అని ప్రజలు అనుకోవడం. ఆ ప్రభుత్వంలో కొద్దిగా డెవలప్మెంట్ అంటూ ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదు. మన ప్రభుత్వం మన పరిపాలన వెనకబడి ఉంది, ఆర్థికంగా పుంజుకోవడం పరిస్థితిలో లేదు.